ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సంఘం అధ్యక్షుడు కౌశల్ రాములు ఆధ్వర్యంలో పంప్ ఆపరేటర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్లకు 25,000 వేతనాలు చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో గ్రామీణ నీటి సరఫరా కార్మికులుగా పనిచేస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9,000 జీతానికే సుమారు 12 గంటలకు వరకు పనిచేస్తున్నామని వెల్లడించారు. పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పిల్లి రాజు, ప్రధాన కార్యదర్శి అబ్రవేణి లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మీస సుధాకర్ తదితరులు ఉన్నారు. సీత గౌరవనీయులైన పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి అయ్యామ్మ అనేవి ఏమనగా, మేము ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నీటి సరఫరా సిబ్బందిని మేము ఒక కమిటీ ఏర్పరచుకున్నాం. మేము పొద్దున 4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల దాకా పని చేస్తున్నాం. మా పనికి తగ్గ వేతనము ఇవ్వడం లేదు, మాకు ఎవరికీ రెగ్యులర్ చేయడం లేదు. ఇట్టి వేతనం నుంచి అప్పుడప్పుడు డ్యూటీలకు బంద్ అయినప్పుడు వివిధ గ్రామాలలో కట్ చేస్తున్నారు. కాబట్టి మనం వివిధ గ్రామాలలో కొంతమంది సిబ్బందిని సాకిలు కడగాలి, పొక్కలు తీయాలని నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి తక్షణమే మీరు స్పందించి గ్రామీణ నీటి సరఫరా సిబ్బందిని రెగ్యులర్ సేవస్ వాళ్ళకి తగిన వేతనము ఇవ్వగలరని మా యొక్క మనవి. గారికి తెలియనిది ఏమనగా, మండల మండలంలోని గ్రామాల వాటర్ మెయిన్ల అందరము ఒక చేసే పని చేసేదానిలో నాణ్యతగా పనిచేసినా కానీ ఇబ్బందులకు గురవుతున్నాం. వాటర్ మెయిన్లము అనేది ఇబ్బంది అవుతున్నాం. 24 అవర్స్ ఇప్పుడు పొద్దుగాల ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వర్క్ చేస్తున్నాం. చేసినప్పటికీ మాకు పనికి తగ్గట్టు గుర్తింపు అంటూ లేదు. కొద్దిగా గుర్తించి మేము కూడా మీ లెక్క వర్కరమే, మీరెట్లా జాబ్ చేస్తారో మేము కూడా డ్యూటీలు అట్నే చేస్తున్నాం. కాబట్టి మా కొట్టల మీద కొట్టద్దని మేము మనవి చేస్తున్నాం. కలెక్టర్ గారికే కానీ మరియు ఎంపీడీఓ గారికే కానీ డిపిఓ గారికే మేము తెలియని ఏమనగా, అయ్యా మేము సారి అని బతుకులు మాయి, కాకపోతే వాటర్ మెయిన్లను కొట్టల మీద కొట్టద్దని మీకు విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా అదనపు భారం మా మీద మోపి అందరినీ సిబ్బందిని గురి చేయొద్దని కోరుచున్నాం.